చేస్తున్నాం అనే నిర్ణయం తీసుకున్నట్టు కూడా కేసీఆర్ కి లేఖ రాయడం జరిగింది ఒకసారి మైన పల్లెల మంత్రి మీడియాతో ఏం మాట్లాడారు చూద్దాం మల్కాజ్గిరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక సిస్టం పనిచేస్తూ ఉంది కన్ఫ్యూషన్ క్రియేట్ చేయడానికి కుత్బుల్లాపూర్ అని చెప్పి అదేవిధంగా బేడ్చల్ అని చెప్పి ఎట్టి పరిస్థితిలో నేను మల్కాజ్గిరి ప్రజలను వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఊహించని విధంగా సెవెంటీ మెజారిటీ ఇచ్చి గెలిపించారు నేను తప్పకుండా మల్కాజ్గిరి నుంచే పోటీ చేస్తా ఉన్నానని చెప్పి అది ఒకటే నేను క్లారిటీ ఇస్తా ఉన్నాను ఏదేమైనప్పటికీ కూడా నేను మల్కాజిగిరి క్యాండిడేట్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే గమనించాల ఎక్కడైనా కూడా మేము రాజకీయాలతో బతికే వాళ్ళం కాదు కానీ మా కార్యకర్తలే మాకు ముఖ్యం అక్కడ ఆరు వేల మంది యువకులు రోడ్డుపైకి వచ్చారు మెదక్లో ఎందరిపైనో అక్రమ కేసులు పెట్టారు ఇలా రాజిరెడ్డి గారు అప్స్కాండింగ్ లో ఉన్నారు శంకరంపేట్ సర్పంచ్ రాజిరెడ్డి గారు వారి మీద కూడా త్రీ నాట్ సెవెన్ వాంటెడ్లీ ఇంటెన్షన్లీ అక్రమ కేసు పెట్టారు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మా పదవుల కంటే ఎక్కువ మా క్యాడర్ ఇంపార్టెంట్ క్యాడర్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కదా ఇప్పుడు మా వచ్చినందుకు ఇది గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది మీ అబ్బాయి నీకన్నా చాలా ఎక్సలెంట్ మంచి స్మార్ట్ గా ఉన్నాడు నువ్వు తీసుకురా తప్పకుండా ఓ మంచి లీడర్ తయారు చేస్తానని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంకరేజ్ చేస్తేనే మరి వాన్ని దించడం తెలిసింది మెడిసిన్ అయిపోయిన తర్వాత వాడు ఎండి అనుకున్నాడు ఎండీ చేయకుండా మరి సర్వీస్లో ఎందుకంటే సర్వీస్లో వాడు మెడిసిన్ చేసినప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కూడా కోవిడ్ టైంలో బ్రహ్మాండమైన సర్వీస్ చేశాడు ప్రాణాలు లెక్క చేయకుండా రావడం జరిగింది అదేవిధంగా బెదక్లో చాలా కార్యక్రమాలు చేశాడు దీన్ని నమ్ముకొని ఎందరో కార్యకర్తలు బయటకు రావడం జరిగింది ఐదారు వేల మంది యువకులు పెద్దలందరూ కూడా వాళ్ళు రోజు టార్గెట్ అవుతా ఉన్నారు వారి మీద అక్రమ కేసులు బుక్ చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ముఖ్యంగా గమనించాలి మాకు పదవులు ఇంపార్టెంట్ కాదు మాకు క్యాడర్ ఇంపార్టెంట్ క్యాడర్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకపోనని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా నేను మల్కాజ్గిరి నుంచే పోటీ చేస్తా ఉన్నాను గమనించాలి ఒకటే ఎక్కడ పోయినా కూడా సర్వేలో నంబర్ వన్ ఉన్నాం మేము నంబర్ వన్ ఉన్నప్పుడు ఏ పార్టీ అయిన ఇస్తుంది మరి ఈ పార్టీలు ఎందుకు ఇవ్వలేదో అదే బాధాకరం మా కొడుకుకి ఎయిటీ పర్సెంట్ ఉండే అక్కడ ఎందుకంటే ప్రజలు 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 వెల్కమ్ చెప్తా ఉన్నారు దానికి వెనకపోయే ప్రసక్తి లేదు ప్రజల కోసం మేము ముందుకు నడుస్తాం తప్పకుండా కాంటెస్ట్ చేయబోతూ ఉన్నాం డెఫినెట్గా విజయం మాదే అని చెప్పి సందర్భంగా కొందరు నాయకులు వాళ్ళ పేరు తీయదలుచుకోలేదు నేను నా కాన్స్టిట్యున్సీకి రాను తండ్రి కొడుకులను నూడగొడతామని అంతా సత్తా ఉంటే చూసుకుందాం మరి మీదే డౌన్ఫాల్ స్టార్ట్ అయింది తప్పకుండా అది గుర్తుపెట్టుకోవాలి ఏ నాయకుడైతే చెప్పాడో తండ్రి కొడుకులను నోడగొడతానని వారిని హెచ్చరిస్తా ఉన్నాను మీ టైం దగ్గరకు వచ్చింది తప్పకుండా వీళ్ళు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పి ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యలు కనుక చూస్తే డెఫినెట్ గా తన కుమారిని కూడా రాజకీయ